ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం, మీ అందరి సమక్షంలో జరుపుకోవడం. సో లైవ్ అంటే ఫిల్మీ ఆర్ట్. చాలా మంది ఫిల్మీ ఉంటారు. ఎంతమంది ఇక్కడ ఫిల్మీ ఉన్నారు? డ్రామాస్, స్టోరీస్, అప్ప చాలా చాలా మంది హ్యాండ్స్ చేసేసారు. ఇంకా కదా బోలెడన్ని స్టోరీస్ ఉంటుంటాయి కదా, కాలేజ్ వెళ్ళాలంటే బోలెడన్ని స్టోరీ, కాలేజ్ దుమ్మా కొట్టాలంటే బోలెడన్ని స్టోరీస్, ఫిలిమ్స్ వెళ్ళాలంటే బోలెడన్ని స్టోరీస్. వెల్, సో ఇప్పుడు కూడా ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తుంది, అదే శేఖరం గారు అబ్బాయి. ఇక్కడ ఎంతమంది శేఖరం గారు అబ్బాయిలు ఉన్నారు? ఎవరు ఫాదర్ పేరు? చాలా మంది ఉన్నారు. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ మా శేఖరం గారు అబ్బాయి కూడా ఉన్నాడు. ఆ అబ్బాయి విన్ను ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉన్నాడు, చాలా హడావిడిగా ఉన్నాడు. సో శేఖరం గారు అబ్బాయి యువ ఫిలిం తో లాంచ్ అవబోతున్నారు. వెల్, సో సిగ్నేచర్స్ మీకు లైక్ లైఫ్ లో మనం అనుకుంటామండి, చాలా అనుకుంటూ ఉంటాం కదా, కానీ ఏదో అయిపోతూ ఉంటుంది. కానీ ఏదేమనుకున్నా సినిమా మాత్రం లైక్ ఇలా ఉండాలి అనుకుంటాం. ఈ శేఖరం గారు అబ్బాయి సినిమా అలానే ఉంటుంది, మిమ్మల్ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఉంటుంది అనమాట. సో పాటలు విన్న తర్వాత తేలిపోతుంది ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది అనేది. అచీవో సిగ్నేచర్ ప్రొడక్షన్స్ లో వస్తుంది మీ అందరి ముందుకి, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. ఈ ఫిలిం ని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి అలాగే యాక్ట్రెస్ గా చక్కగా మనందరి ముందుకి ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ వచ్చేసింది అక్షిత. ఆల్ ద బెస్ట్ అక్షిత. సో తెలుగు ఇండస్ట్రీలో మొన్న విజయ నిర్మల గారి ఇంటర్వ్యూ చేశాను. సో విజయ నిర్మల గారి తర్వాత మళ్ళీ ఒక యాక్టర్ డైరెక్టర్ ఒక లేడీ మనందరి ముందుకు వస్తుంది. ఒక్కసారి తన కోసమా? క్లాప్స్ ఎలాగో కామన్ కదా, ఏం చేద్దాం ఏంటో అనుకుంటున్నారా? ఎస్. సో మీరందరూ సినిమా చూస్తే చాలు బాస్, సినిమా సూపర్ డూపర్ హిట్. ఇంకా వేరే వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న క్రౌడ్ వెళ్ళి చూసొచ్చిందంటే చాలు, సూపర్ హిట్ అయిపోతుంది అన్నమాట. సో అంతేకాకుండా ఇవాల్టి హీరో సాయి గారు, సాయి ఎలింద్ర దీనికి సంగీతం అందించారు. సో ఇవాల్టి హీరో అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆయన అందించిన సంగీతాన్ని ఇంకా సేపట్లో మనం వినబోతున్నాం అన్నమాట. సో అది ఎలా ఉండబోతుంది ఏమిటి అనేది. శేఖరం గారి అబ్బాయి ఫస్ట్ సాంగ్ లాంచ్. షూటింగ్ సమ్వేర్ ఎల్స్, ఆటో స్టేషన్ ఉన్నాను, అందుకే ప్లీజ్ దయచేసి క్షమించండి. బట్ ఐ హోప్ యూర్ ఎంజాయింగ్ ద ఆడియో లాంచ్ ఆఫ్ శేఖరం గారి అబ్బాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో లాంచ్కి వచ్చిన అందరికీ, పెద్దలందరికీ నమస్కారం. అండ్ సింపుల్గా చెప్పాలండి, లైక్ ఇట్స్ అ యంగ్ టీమ్ అండి, అండ్ నిజంగా ఒక సూపర్ స్పెషాలిటీ సినిమాకు ఉంది. దట్ ఇస్ లైక్ ఇన్ అక్షత, షీఈస్ డెఫినెట్లీ స్పెషాలిటీ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే నాకు తెలిసి ఇంతకుముందు చెప్తున్నారు దట్ యునో విజయ నిర్మల గారు లాస్ట్ టైం హీరోయిన్గా చేస్తూ యూనో డైరెక్ట్ చేశారు, అండ్ హియర్ ఉమెన్ పవర్ చూపిస్తూ ఉమెన్ హుడ్ని లైక్ యూనో ముందుకు తీసుకెళ్తున్న మన అక్షిత ఈజ్ డైరెక్టెడ్ ద ఫిల్మ్ అండ్ ఆల్సో ఈజ్ ద హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్. షీ లుకింగ్ గార్జియస్ ఇన్ ద ఫిల్మ్. నేను చూశాను ఇంతకుముందు, సూపర్ అక్షిత అండ్ ఆల్సో అండ్ విన్ను ఫర్ లైక్ యూనో అండ్ యువర్ డాన్స్ ఇస్ అమేజింగ్ మ్యాన్. అది మధ్యలో కిందికెళ్ళే స్టెప్ అండ్ ఎలందర్ గారు కంగ్రాచులేషన్స్ అండి, లవ్లీ మ్యూజిక్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ మన సోమశేఖర్ గారు యాజ్ వెల్ యాజ్ మధు ఫోమ్రా గారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా డెఫినెట్లీ మంచి టైంలో రిలీజ్ అవుతుంది అండ్ మీరందరినీ థియేటర్ దగ్గర తీసుకొచ్చే సినిమా అవుద్ది. అండ్ సో గైస్, ఐమ్ లాంచింగ్ ద సాంగ్ ముంగమూతి ప్యారీ ఆఫ్ అక్షిత అండ్ విన్ను రైట్ నౌ హియర్. సో సాంగ్ చూసి ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడే ఒక బుంగమూతి పోరు వచ్చి నాకు చెప్పి చెప్పి వెళ్తుంది అనమాట, మేడం 2 మినిట్స్ మాట్లాడండి తర్వాత ఇంకో సాంగ్ ఇచ్చేయండి అని. సో అఫ్కోర్స్, సో ఆబ్వియస్గా లైక్ మేము మీ ఏమంటారు హ్యాపీనెస్లో మేము కూడా షేర్ చేసుకుంటున్నాం మీ హ్యాపీనెస్లో. అండ్ అలాగే సో ఇంత ఆనందాన్ని మేము కూడా పంచుకోవడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా మేము సాంగ్స్ అలా టకటకా వేసేస్తూ ఉంటాము. వెల్, సో సర్ప్రైజ్ కదా నిఖిల్ మీ అందరితో మాట్లాడటం. నిఖిల్ నిజంగా రావాలనుకున్నారు బట్ నిఖిల్ వేరే షూట్లో ఉండి బిజీగా ఉండడం వల్ల తను రాలేకపోయాడు అనమాట. సో నిఖిల్ మీ అందరికీ హాయ్ చెప్పమన్నాడు, ఆల్రెడీ చెప్పేశాడు వీడియో ద్వారా, సూపర్. వెల్, సో ఇప్పుడు మనం బుంగమూర్తి చూసాము, ఆ పోరిని చూసాము. సీరియస్లీ యూనో నిఖిల్ విష్ చేసినట్టే ఇందాక విజయ నిర్మల గారితో నిఖిల్ కూడా అన్నారనమాట. ఇలా మల్టీటాస్క్ ఎలా చేయగలుగుతారు మీరు అక్షత? నేను కూడా చేయగలుగుతాను, అంటే ఏదైనా తింటూ టీవీ చూడడం, తింటూ సినిమా చూడడం, పాప్కార్న్ తింటూ థియేటర్లో కూర్చోడం, ఇలాంటి మల్టీటాస్క్ లైక్. అంతేగాని డైరెక్షన్ చేస్తూ యాక్షన్ చేయడం లైక్ కట్ అనగానే అక్కడ ఉండాలా? కట్ మీరే చెప్పేవారా? ఓకే, చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం అడుగుదాం తర్వాత. వెల్, సో మరి ఈరోజు శేఖరం గారి అబ్బాయి, శేఖరం గారి అబ్బాయి ఆల్రెడీ మనం చూసాము ఆ లుక్లో, మనం చూసాము ఈ అబ్బాయి బాగున్నాడే, బాగా చేశాడే.
సూపర్గా అనిపిస్తున్నాడా? అనిపిస్తున్నాడా? బాగా చేసినట్టు అనిపిస్తున్నాడా అబ్బాయి? ఏమనట్లేదు. అమ్మాయిలు అమ్మాయిలు అరిచారు కొంచెం, అబ్బాయిలు అయితే అసలు అరవట్లేదు. ఓకే, సో డెఫినెట్గా యూనో విన్ను కోసం కూడా ఇలా అరవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్యూచర్లో. విన్ను సూపర్గా ఉంది సాంగ్, ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా ఫ్యూచర్ బాగుంటుంది, బ్రైట్గా ఉంటుంది. సో శేఖరం గారి అబ్బాయి నెక్స్ట్ సాంగ్ లాంచ్ అనే ముందు, లైక్ ఈ ఫిలిం లైక్ మనం చూసాము, ఎందుకంటే చాలా చిన్న సినిమా పెద్ద సినిమా ఇలా కొలుస్తూ ఉంటాము, అలా కాకుండా ఈ ఫిలిం ఇంత చక్కగా ఉంది, ఒక పెద్ద సినిమాగా కనిపిస్తుంది. దానికి కారణం మద్దిపాటి సోమశేఖర్ గారు. సో శేఖరం గారు అబ్బాయి సోమశేఖర్ గారు, ఎస్. సో ఆ శేఖరం గారు అబ్బాయి అనమాట ఈ విన్ను. సో అంతేకాకుండా మధు హోమ్రా గారు, సో వీళ్ళిద్దరు సహకారంతో వీళ్ళిద్దరు ప్రొడ్యూస్ చేయగా ఇంత మంచి సినిమా మన ముందుకు వస్తుందన్నమాట. వాల్ ఇలానే వీళ్ళిద్దరూ మరింత మంచి సినిమాలు మనందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా సెకండ్ సాంగ్ లాంచ్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా నేను ఒక నాకు బాగా ఇష్టమైన యాక్టర్ సెటిల్డ్గా చేస్తూ ఉంటారు. ఫాదర్ క్యారెక్టర్ అంటే గుర్తొచ్చేది ఈయనే ఫస్ట్. సో ఫాదర్ క్యారెక్టర్స్లో మనందరినీ అలరించి మన మనసుల్లో ఒక స్థానాన్ని సంపాదించుకొని రీసెంట్గా 100 సినిమాలు పూర్తి చేసుకొని ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించిన కాశీ విశ్వనాథ్ గారిని యాక్టర్గా డైరెక్టర్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. కాశీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, రీసెంట్గా వైశాఖం ఫిలిం ద్వారా 100 చిత్రాలు పూర్తి చేసుకున్నందుకు. అండ్ ఈ అబ్బాయి కూడా 100 చిత్రాలు పూర్తి చేసుకోవాలి తొందరగా, ఆ అమ్మాయి కూడా 100 చిత్రాలు పూర్తి చేసుకోవాలి తొందరగా అని మనసులో కోరుకొని సో సెకండ్ సాంగ్ లాంచ్ అనేయండి. శేఖరం గారు అబ్బాయి సెకండ్ సాంగ్ లాంచ్. కాలేజ్ స్టూడెంట్స్కి, లెక్చరర్స్కి, టీమ్కి, అక్కడ వర్క్ చేసిన వాళ్ళందరికీ బిగ్ హై. మీ ఈవినింగ్ని నేను యాక్చువల్గా షేర్ చేసుకోవాలి, బట్ నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోతున్నాను. సో ఈ సందర్భంగా అక్కడ శేఖరం గారు అబ్బాయి ఆడియో లాంచ్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే ఆ విన్నోను అక్షయ్ ఇద్దరు కూడా నాకు ఫ్రెండ్స్. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆ గూగుల్ సాంగ్ ఒకటి చూపించారు, చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది, ట్రెండింగ్గా ఉంది. చంద్రబోస్ గారు ఎప్పుడు అట్లాంటి ట్రెండీ వర్డ్స్తో రాయడంలో ఆయన నెంబర్ వన్. సో అలాగే మొత్తం ఇప్పుడు హ్యాపెనింగ్గా ఉన్న ఆల్ వర్డ్స్ని తీసుకుని ఆయన గూగుల్ సాంగ్ రాయటం చాలా బాగుంది. సో మీరు అందరూ ఎంజాయ్ చేయండి. నా కెరియర్ స్టార్ట్ అయింది విజయ నిర్మల్ గారితో అసిస్టెంట్ డైరెక్టర్గా. సో ఇప్పుడు ఈ పాట విన్నారు, ఒక లేడీ డైరెక్టర్ మళ్ళీ మన తెలుగు చలన చిత్రసీమకు ఇంట్రడ్యూస్ కాబోతున్నారు శేఖరం గారి అబ్బాయి ద్వారా, ఒక యాక్టర్గా అలాగే ఒక డైరెక్టర్గా కూడా. సో మీరేమంటారు, మీకు ఎలా అనిపించింది? కాలేజీలో మా శేఖరం గారి అబ్బాయి ఫంక్షన్ జరగటం చాలా ఆనందంగా ఉంది. సిటీ నుంచి ఇక్కడ రావటం చాలా దూరమైన ఈ హీరో నాకు బాగా, హీరో అండ్ హీరోయిన్ కూడా బాగా దగ్గర కాబట్టి దూరం అనే ఫీలింగ్ తెలియలేదు. బట్ ఇది ఒక యూత్ఫుల్ సినిమా, మీలాంటి యంగ్స్టర్స్ మధ్యన ఈ ఫంక్షన్ జరగటం చాలా ఆనందంగా ఉంది. మంచి కథ ఈ సినిమాకి, అక్షత ఒక హీరోయిన్గా చేయటం చాలా ఈజీ, బట్ డైరెక్టర్ కమ్ హీరోయిన్ అంటే చాలా కష్టం, ఎందుకంటే పెద్ద బాధ్యత డీల్ చేయాలి. సో కథ చాలా బాగుంది, తను డీల్ చేసిన విధానం కూడా బాగుంది. ఇక శేఖరం గారు అబ్బాయి విన్ను అయితే చూడడానికి చిన్న సైజు ప్రభాస్లా ఉంటాడు, మంచి హైటు, కలరు, కర్లింగ్ హెయిరు అన్నీ ఉన్నాయి. ఈ సినిమాతో తను ప్రూవ్ చేసుకోవాలి, మంచి పొజిషన్కి రావాలి, డైరెక్టర్గా హీరోయిన్గా అక్షతకు కూడా మంచి పేరు రావాలి. ఈ సినిమాలో హీరోయిన్ ఫాదర్గా చేశాను. జనరల్గా పెద్ద పెద్ద సినిమాల్లో చేస్తూ ఉంటాం, చిన్న సినిమాల్లో చేస్తూ ఉంటాం, బట్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఎవరైనా ఒకటి మనకి, పవన్ కళ్యాణ్ గారికి ఫాదర్ చేశాను నేను, అలాగే అనుష్క, కాజల్, తమన్నా అందరికీ కూడా ఫాదర్గా చేశాను, ఆకోవలోనే అక్షత కూడా ఫాదర్గా చేశాను. ఈ సినిమా మీ అందరి సహకారంతో, మీ అందరి మౌత్ పబ్లిసిటీతో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించాలని, మంచి విజయం సాధించాలని. సో ఇప్పుడు శేఖరం గారి అబ్బాయి మూడో పాటను మీరు చూడబోతున్నారు, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవబోతుంది. స్టూడియో ఎన్ ద్వారా ఈ లైవ్ని మీరు వీక్షిస్తున్నారు.
శేఖరం గారి అబ్బాయి థర్డ్ సాంగ్ లాంచ్. హై, దిస్ ఇస్ నందిని రెడ్డి. బిగ్ హై టు ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ BVRIT. ఐఎమ్ రియలీ సారీ ఐ కుడెంట్ బి దేర్ బికాస్ ఆఫ్ మై రియలీ క్రేజీ షెడ్యూల్ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ శేఖరం గారి అబ్బాయి వినూ అండ్ అక్షత, ఐఎమ్ షూర్ యూ గైస్ హవ్ డన్ ఎ టెరిఫిక్ జాబ్. అండ్ అక్షత, సినిమా డైరెక్ట్ చేయడమే కష్టం, యూ యాక్టెడ్ యాజ్ హీరోయిన్ అండ్ డైరెక్టెడ్ ద మూవీ, సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశారని చెప్తున్నారు, సో ఐ విష్ దిస్ మూవీ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నౌ ఐ వుడ్ లైక్ టు రిలీజ్ ద సాంగ్ ఆఫ్ అప్సరా అప్సరా. ఈ ఫంక్షన్కి మేము 5 బయలుదేరామండి. ఈ BVRIT ఎక్కడ ఎక్కడ అని ఎదుర్కొంటా వచ్చాం. యాక్చువల్గా ఈ ఏరియాకి మేము కొత్త అనమాట. వచ్చినాక మిమ్మల్ని అందరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. దట్టు ఒక కొత్త ప్రొడ్యూసరు కొత్త హీరోతో ఇంత బ్రహ్మాండంగా ఇంత ప్లాన్డ్గా హీరోస్తో అందరితో షూట్ చేసుకుని బ్లెస్సింగ్ తీసుకుని చాలా మంచిగా ప్లాన్ చేశాడు. ఆల్ ది బెస్ట్ విన్ను, మంచి సక్సెస్ వస్తావు నువ్వు కూడా ఇండస్ట్రీలో. అలాగే అక్షిత, తను లేడీ అయినప్పటికీ డైరెక్షన్ చేయటం అంటే నిజంగా ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు డైరెక్టర్ చేయటం అంటే అంత మాటలు కాదు, మనం చదువుకున్నంత ఈజీగా ఉండదు డైరెక్షన్ అంటే. 24 క్రాఫ్ట్స్ని సింగిల్ మినిట్లో అందరిని కంట్రోల్ చేయాలంటే అంత మాటలు కాదు. ఎంత కష్టమంటే మనం 100 కాయటం కూడా చాలా ఈజీ, కానీ సినిమా తీయటం అంటే అంత కంట్రోల్ చేసుకుంటూ చేయాలంటే, అలాంటిది ఒక లేడీ చేయటం అంటే, మనం అరుదుగా చూసాము. అప్పుడిప్పుడు విజయ నిర్మల్ గారిని చూసాము, ఈ మధ్య ఇద్దరు ముగ్గురిని చూసాము. మళ్ళీ అక్షిత ధైర్యం చేసి తను దర్శకురాలు కావాలని ముందుకు వచ్చింది. ఇండస్ట్రీ అంతా ఆమెకి స్వాగతం చెప్పింది. జనరల్గా లేడీస్ వస్తుంటే ఎవరైనా, అలాగే మేము కూడా నీకు స్వాగతం చెప్తూ నీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాం. శేఖరం గారు అబ్బాయి 4 పాటను విడుదల చేయవలసిందిగా నేను వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ఎన్నో చిత్రాలని మనందరికీ అందించి, సింహరాశి లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన, సీరియస్లీ ఆయన పేరులో సముద్రం ఉంది, ఆయన కూడా అంతే చల్లగా అంతే చక్కగా ఉంటారు అన్నమాట. సో ఆయనే సముద్ర గారు. సముద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. శేఖరం గారు అబ్బాయి 4th సాంగ్ లాంచ్. కంగ్రాట్స్ అక్షిత, ఫస్ట్ ఫిలిం డైరెక్షన్ హీరోయిన్గా ఫస్ట్ ఫిలిం. సో కాబట్టి మీ అందరి కేరింతలతో అమ్మాయికి ఈ సినిమాకి మంచి భవిష్యత్తు, మంచి విజయం సాధించాలని మీ అందరి ముందు కోరుకుంటున్నాను భగవంతుణ్ణి. థ్యాంక్ యూ అక్షిత. నువ్వు కూడా అనుష్క లాగా పెద్ద హీరోయిన్ అవ్వాలి. నేను అనుష్క ఒకే ఊరు నుంచి వచ్చాం, మ్యాంగ్లోర్, సో ఎస్ హోప్ఫుల్లీ. అలాగే ఇక ఈ సినిమాలో ఉన్న విన్న ప్రతి సాంగ్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఏలేందర్ వచ్చాడా? ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఏలేందర్, తను కూడా, వీళ్ళందరూ ఒక కొత్త టీము ఎంతో కష్టపడి ఈ సినిమాకి వర్క్ చేశారు. హీరో విన్ను ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. ఏంటి హుషారు లేదు హీరో వస్తుంటే? థ్యాంక్ యూ, కంగ్రాట్స్ విన్ను. సో ఇద్దరు నా శిష్యులు, వీళ్ళిద్దరు ఫస్ట్ టైం కష్టపడి, తన నిర్మాత తన డైరెక్టరు, సో హీరోగా ఎంతో కష్టపడి సినిమాని చేసి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. త్వరలో రిలీజ్ కాబోతుంది ఏప్రిల్ మంత్లో ఈ సినిమా. కాబట్టి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉండాలని, ఈ ఎంటైర్ ఈ టీంకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సముద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా బోలెడని చిత్రాలు మా అందరికీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే 5th సాంగ్, ఎస్, సో ఈ ఫిలింలో లాస్ట్ సాంగ్, 5th సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా. అంటే ఒక సినిమా రావాలి అంటే డైరెక్టర్, హీరో, యాక్టర్స్ ఎంతమంది ఉన్నా కూడా మనకు కావాల్సింది ముఖ్యంగా డబ్బులు పెట్టేవాళ్ళండి, ప్రొడ్యూసర్స్ కావాలి కదా. సో అంతే కదా, సో కాలేజ్కి ప్రిన్సిపల్ ఎంత ముఖ్యమో, ఇంట్లో ఫాదర్ ఎలా ముఖ్యమో, అంటే డబ్బులు ఇవ్వడానికి. సో సినిమా రావాలంటే ప్రొడ్యూసర్స్ కూడా అంతే ముఖ్యం. సో అంత చక్కగా తన డబ్బులు ఇచ్చి తన కొడుకుని లాంచ్ చేసి సో మనందరి ముందు నిలబెట్టిన నిజంగా పుత్రోత్సాహం అనుకుంటే వాళ్ళ, మీరు ఇక్కడ నుంచి మీ ఫాదర్ కళ్ళల్లో ఆనందాన్ని చూడొచ్చు. సో
సారీ బైక్ తీసుకున్నా. ఆయనకి నాకు అసలు జన్మకు రుణం తీరదు. ఎన్ని జన్మలు ఇచ్చినా ఆయనకి నాకు ఈ రుణం కావాలని కోరుకుంటున్నా. డాడీ ఎన్ని జన్మలు ఇచ్చినా నేను మళ్ళీ మీ కొడుక పుట్టాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో గాంధీనగరం అనే చిన్న ఊరు నుంచి ఇక్కడ వరకు వచ్చి ఎంతో కష్టపడి మా నాన్నగారి సపోర్ట్తో, అలాగే నాకు ఇంకో సపోర్ట్ ఉంది, మెయిన్ మధు ఫామర గారు మా అన్నయ్య, వీళ్ళిద్దరూ ఆ సాధ్యంలో నేను ఇంతవరకు వచ్చాను. వాళ్ళిద్దరూ లేనిదే నేను లేను. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటంటే బీవీఆర్ఐటి కాలేజీలో ఈ ఫంక్షన్ చేసుకోవటం ఐఎమ్ రియల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. అదేంటంటే నేను బీవీఆర్ఐటి కాలేజీకి వచ్చానా లేదా రాజకీయ నాయకుల మహాసభకు వచ్చానా అని ఇంత క్రౌడ్ చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాను. యా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఇంకో విషయం చెప్పాలి, 2004లో నా తల్లి దూరమైనప్పుడు నా ప్రేమ పోయింది అనుకున్నాను, కానీ నాకు ఈ రోజున మీ అందరి రూపంలో నాకు ఆ ప్రేమ కనిపిస్తుంది. సో యా నాకు మీ ప్రేమ, మీ అభిమానం, మీ యొక్క ఆప్యాయత నాకు అన్నీ కావాలని మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి కోరుకుంటున్నాను. నేను కష్టపడతాను మీ అందరి కోసం, ఎన్నెన్నో క్యారెక్టర్స్ అలా మొత్తాన్ని మంచిగా ఉన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ మంచి సినిమాలు చేస్తాను, దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడికి నీ నా మాటని ప్రేమగా తీసుకుని మనసుకు తీసుకుని విచ్చేసిన పెద్దలు కాశీ విశ్వనాథ్ సార్కి, అలాగే సముద్ర గారికి, అలాగే డిఎస్ రావు సార్కి, అలాగే డిఎంకే గారికి, అలాగే నా తరఫున వచ్చిన మొత్తం అందరికీ నిజంగా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ ముఖ్యంగా నా కోసం ఎక్కడో మారుమూలన ఉన్న చిన్న పల్లెటూరు నుంచి నా కోసం ప్రేమతో ఎక్కడి నుంచో అప్పటికప్పుడు టికెట్లు బుక్ చేసుకుని, కార్లు ఆయిల్ కొట్టించుకుని అప్పటికప్పుడు బయలుదేరి వచ్చిన నా అన్నయ్యలకి, నా తమ్ముళ్ళకి, అలాగే నా బంధువులకి, నా చిన్నాన్నలకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మీరు లేనిది నేను లేను. ఇంకో విషయం ఏంటంటే నా మనసులో ఉన్న చిన్న బాధ ఏంటంటే నేను మా ఊర్లో ఎంత కష్టపడ్డానో, ఎన్ని చేశానో అన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వాళ్ళు ఇక్కడి వరకు వచ్చానండి నేను. ప్రతి ఒక్కళ్ళు నువ్వు వెళ్ళు, నువ్వు సక్సెస్ అవుతావు, ప్రతి ఒక్కళ్ళు నా ఇంటి ప్రతి తలుపులు అన్నీ తిరిగి వచ్చాను నేను, వాళ్ళందరూ చెప్పారు నాకు. సో ఇంతవరకు వచ్చానంటే అంత కారణం వాళ్ళే. ఏ సినిమా అయినా టెక్నీషియన్స్ పడే కష్టం అలానే ఉంటుంది, సో డబ్బులు పెట్టే మనుషులు పడే కష్టం కూడా అంతే ఉంటుంది. సో ఆ కష్టానికి ఫలితం అతి తొందరలో మీ ఇద్దరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ఇద్దరు చేతుల మీదుగా మన ప్రాజెక్ట్ శేఖరం గారి అబ్బాయి 5th సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. I would like Akshita's parents also to come on the stage please. 5th song launch. Okay, I wish all the best to Akshita and the whole team of Sekharan Garabbai. Looks like a good family entertainer. Tappakunda manchi cinema ni meer aadaristarani abhimanistarani aashirvadistarani namutu all the best Sekharan Garabbai, God bless. అలాగే అనురూప్ గారు, అనురూప్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. అలాగే డైరెక్టర్ సముద్ర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. డిఎస్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. కాశీ విశ్వనాథ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. ఎస్మార్ట్ నీలిమ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్మార్ట్ చైర్మన్ నీలిమ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. సో ఈ సాంగ్స్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ శేఖరం గారి అబ్బాయి మెయిన్ ఏంటంటే ఈ డైరెక్షన్ చేసిన అక్షిత, షీ నోస్ తెలుగు వెరీ వెల్. సో తెలుగు వచ్చినందుకు అది సాంగ్స్ ఎలాగ రావాలో అన్న దాన్ని చాలా ప్రాక్టీస్ చేసి జనాలతో చాలా, మేము ఈ సినిమా ఒక 4 మంత్స్లో అవ్వాలంది, 6 మంత్స్ టైం ఎందుకు పట్టిందంటే పర్ఫెక్షన్తో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా క్వాలిటీగా అంతా తీసాం. మీరు ఒకసారి కాదు 2 టైమ్స్ చూస్తారు దీన్ని, అంత బ్యూటిఫుల్గా వచ్చింది ఇది. విన్ను ఈ సినిమాతో వస్తున్నాడు, ఫ్యూచర్లో నేను ఎవ్రీ ఇయర్ 2 మూవీస్ తీద్దాం అనుకుంటున్నాను మంచి. సో ఉంటారు ఈ టీం అంతా, దీంట్లో ఎవరెవరైతే బాగా చేశారో అందరితో విల్ కమ్ విత్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్స్. ఓకే, అండ్ అలాగే అక్షిత, గాడ్ బ్లెస్ యూ, అండ్ అండ్ యూ షుడ్ గో యాజ్ ఎ హీరోయిన్. మంచి సినిమాలు చేయాలి, ఇన్ హిందీ తమిళ్ ఐ సపోర్ట్. అండ్ అలాగే ఇంకెవరున్నారు మన వాళ్ళు, నా రండి మీరు.
విన్ను వాళ్ళ ఫాదరు, మాకు కూడా ఫాదర్ లాంటి వారు ఇల్లు, మా పక్క పక్క ఊరే. సో ఆల్వేజ్ మా కోఆపరేషన్ ఉంటుంది. ప్లస్ ఈ సినిమాలో ప్రతిదీ కూడా క్వాలిటీ కానీ మా బడ్జెట్ మేము ఆలోచించలేదు. ఇంకోటి ఏంటంటే ఏ రోజు షూటింగ్ అయినా వాళ్ళు మాకు చెప్పేవారు, వాళ్ళకే మేము ఇండిపెండెన్స్ వదిలేసాం. వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళు తీసారు తప్ప మేము ఎల్పీఓ ఇంటర్ఫియర్ ఎక్కువగా చేయలేదు. సో బ్యూటిఫుల్ క్వాలిటీ వచ్చింది. ఐ థింక్ యుల్ ఆల్ ఎంజాయ్. సో ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం అండి. అండ్ యునో వాట్, లైక్ ఋషి ముని వాళ్ళు అందరూ తపస్సు ఎందుకు చేసేవారంటే దేవుడు ప్రత్యక్షమైతే వరం అడుగుదామని. సో నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఎదగాలి, ఇండస్ట్రీలో ఒక నేమ్ ఐడెంటిటీ సంపాదించుకోవాలనేసి తపస్సు చేశాను. ఈరోజు ఈ వేదిక మీద ఆ కోరిక నెరవేరిపోతుందన్నమాట. సో అండ్ బీవీఐఆర్టీ కాలేజ్ స్టూడెంట్స్, ఈచ్ వన్ ఆఫ్ యూ ఆర్ లైక్ ఎక్స్ప్లోజివ్స్. అండ్ మన మూవీని ప్రమోట్ చేస్తారని ఇక్కడ ఆడియో ఫంక్షన్ మనం చేసుకున్నామండి. సో అందరు సపోర్ట్ ఉండాలి, ఉంటుంది కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గాయస్. సో ఇప్పుడు సాయి మాట్లాడతారు. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మా హెచ్ఓ సిగ్నేచర్ నుంచి మధు ఫామ్ గారికి అండ్ డైరెక్టర్ అక్షిత గారికి, మద్దిపాటి సోమశేఖర్ రావు గారికి, మా హీరో విన్ను గారికి హార్ట్ఫుల్గా రియల్లీ థ్యాంక్స్ అండి. చాలా బాగా కష్టపడి చేశాము, బాగుంటుంది, చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అందరూ పెద్దవాళ్ళు వచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ మీ అందరికీ నాకు తెలుసు టైం అవుతుంది మీరంతా ఎంజాయ్ చేయాలని. సో ఇప్పుడు విన్ను వాళ్ళ ఫాదర్ సోమశేఖర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను, ప్లీజ్. మీ కాలేజ్ వారందరికీ థ్యాంక్స్ అండి, ప్రిన్సిపాల్ గారికి, వచ్చిన ప్రేక్షకులకి, డైరెక్టర్ గారికి, హీరో మా అబ్బాయి గారికి, అందరికీ కూడా మొత్తం అందరికీ, కాశీ విశ్వనాథ్ గారికి, మొత్తం నటీనటి వర్గానికి, మొత్తం అందరూ ఇందులో అందరికీ కూడా, మా టీంకి, స్టూడెంట్స్కి, మొత్తం కాలేజ్ ప్రిన్సిపాల్కి, మొత్తం అందరికి కూడా, వచ్చిన మా అభిమానికి అందరికి కూడా, మధు మా పార్ట్నర్ మధు బాబు నాకు కూడా, మొత్తం అందరికీ థ్యాంక్స్. అండ్ ఫైనల్గా శేఖరం గారి అబ్బాయి ఆడియో లాంచ్. సో ఈ లాంచ్ మీరు వీక్షిస్తున్నారు స్టూడియో ఎన్ ద్వారా, లైవ్ ద్వారా. సో ఈ మ్యూజిక్ విడుదలవుతుంది ఆదిత్య మ్యూజిక్ ద్వారా. శేఖరం గారి అబ్బాయి ఎప్పుడు మీరు పాటలు వినాలన్నా యూట్యూబ్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మీరు పాటలు వినొచ్చు. ఫైనల్గా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరి చేతుల మీదుగా అందరి సమక్షంలో శేఖరం గారి అబ్బాయి ఆడియో లాంచ్. బీవీఆర్ఐటీ సమక్షంలో శేఖరం గారి అబ్బాయి టీం చేతుల మీదుగా శేఖరం గారి అబ్బాయి ఆడియో లాంచ్. అచీవ సిగ్నేచర్ ప్రొడక్షన్లో ఒక మంచి చిత్రం వస్తుంది, అదే శేఖరం గారి అబ్బాయి. సో ఇప్పుడు సిడీస్ ముందుగా సముద్ర గారు, కాశీ విశ్వనాథ్ గారు అందరి చేతుల మీదుగా టీం అందరికీ అందించవలసిందిగా కోరుకుంటున్నాం. అచీవ సిగ్నేచర్ అలాగే ఎంఎఫ్ క్రియేషన్స్ బ్యానర్లో మనందరి ముందుకే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ గాంధీనగర్ నుంచి వచ్చిన విన్ను ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే విన్నుకి, అక్షతకి ఆల్ ద వెరీ బెస్ట్. సో
మీ ఫిల్మ్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి మళ్ళీ సక్సెస్ మీట్ ఇక్కడే జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్. బోలెడు ఎంత మంది ఇంజనీర్స్ ఉన్నారని ఎలాగో తెలుసు, మీలోంచి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలని అండ్ మీ సినిమాలు కూడా నేనే ఇలా లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దీని తర్వాత మీ ఫంక్షన్ అద్భుతంగా ఉండబోతుందని నాకు తెలుసు. సో ఇవాళ ఈ ఫంక్షన్ని ఎంజాయ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా శేఖరం గారి అబ్బాయి మిమ్మల్ని అందరినీ అలరించడానికి అతి తొందరలో మీ ముందుకు వస్తుంది. సో ఈ ఫిల్మ్ని చూసి పెద్ద సక్సెస్ చేయాలి, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయి. సో సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.